నమస్తే, అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ కండ్లకుంట నరసింహమూర్తి గారు. ఆయన తెలుగు సాహిత్యంలో నృసింహ వృత్తాంతం గురించి పరిశోధించారు. అంతేకాదు మరెన్నో భక్తి సాహిత్యానికి సంబంధించి ఎన్నో పుస్తకాలని రాశారు. ఈరోజు ఆయన మన అక్షరం అతిథి. ఆయనతో మాట్లాడి భక్తి సాహిత్యానికి సంబంధించిన విషయాలు లేదంటే ఆయన పరిశోధించిన విషయాల గురించి ఆయన మాటల్లోనే విందాం. నమస్తే మూర్తి గారు. నమస్కారం అండి. ముందుగా మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే భక్తి సాహిత్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ పరిశోధనలు ఎన్నో చేస్తుంటారు, కానీ భక్తి సాహిత్యం అనేది దాదాపుగా మనకి ఎంతసేపు దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. మనము రామాయణ మహాభారత భాగవతాలు ఈ కథల గురించి ఇష్టపడతాం, కానీ పరిశోధన అది కూడా ముఖ్యంగా భక్తి సాహిత్యంలో పరిశోధన. అయితే నాకు ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యంగా ఈ భక్తి సాహిత్యానికి సంబంధించి మీరు చేసిన ఈ కృషి ఏదైతే ఉందో 1998లో పబ్లిష్ అయింది అనుకుంటాను. ఈ పుస్తకానికి కంటే ముందు మీరు చేసిన కృషి లేదంటే లైబ్రరీస్ బాగా తిరిగి ఉండి ఉండొచ్చు, పేపర్స్ కానీ చాలామందిని కలిసి ఉండొచ్చు, అంత ఆసామాషి విషయం కాదు. ఈ విషయానికి గురించి లేదంటే ఈ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి ముందుగా. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. ఏకేన చక్రం అపరేణ కరేణ శంఖమన్యేన సింధుతనయాం అవలంబ్య తిష్టన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నేను తెలుగు సాహిత్యంలో నృసింహ వృత్తాంతం అనే అంశం పైన కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1992లో రిజిస్ట్రేషన్ చేయించి 1998లో డాక్టరేట్ పట్టాన్ని పొందినానండి. అది మాకు పర్యవేక్షకులు ప్రొఫెసర్ జ్యోతి మేడం గారు ఆ రోజుల్లో నాకు చక్కటి మార్గదర్శకులుగా వారు పనిచేసి నా పరిశోధనా కార్యక్రమాన్ని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా పూర్తయ్యేటట్టుగా వారు సహకరించినారు. అందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ పరిశోధనా విషయంలో మా మిత్రుడు డాక్టర్ వజ్జల రంగాచార్యులు చాలా నాకు సహాయం చేసి సహకరించి ఎన్నో గ్రంథాలను సేకరించి ఇద్దరం కలిసి చర్చించుకొని దీన్ని చేసే ఈ రకంగా ఒక పుస్తకానికి ఒక రూపం తీసుకురావటం జరిగింది. ఈ గ్రంథాన్ని 2002లో ప్రచురించటం జరిగింది. 2002లో 1000 పుస్తకాలను ప్రచురిస్తే కొద్ది కాలంలోనే పుస్తకాలు భక్తి సాహిత్యమైనటువంటి పరిశోధనా గ్రంథం కనుక కొద్ది రోజులలోనే 1000 పుస్తకాలు పూర్తిగా అయిపోతే మళ్ళీ గత మే నెలలో మరొక 1000 పుస్తకాలను కూడా ప్రింట్ చేయించడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకానికి విశేషమైన ఆదరణ లభించింది అనేది నేను అనుకుంటున్నాను. ఈ పరిశోధన కొరకు నేను ముఖ్యంగా నా పేరు నరసింహమూర్తి అని ఉన్నప్పటికీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి మా ఇలవేల్పు, మా కుటుంబ దైవం, మా కుల దైవం. మా అమ్మగారు నాకు యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పంచనారసింహులలో ఒకరైన జ్వాలా నరసింహం అనే పేరును మా అమ్మ నాకు పెట్టుకున్నదే. అది నరసింహమూర్తిగా రూపాంతరం చెందింది. స్వామికి సంబంధించిన భక్తి సాహిత్యాన్ని విశేషంగా సేకరించి చదివేవాణ్ణి, వినేవాణ్ణి, చెప్పేవాణ్ణి. ఎంఏ తర్వాత పరిశోధన చేయాలి అనే ఆలోచన కలిగినప్పుడు ప్రొఫెసర్ సుప్రసన్నాచార్యులు గారు కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా ఉండేవారు. ఈ అంశంలో పరిశోధన చేస్తే బాగుంటుంది అని వారు సూచించటం వల్ల ఆ గ్రంథాన్ని, ఆ అంశాన్ని తీసుకొని ఈ పరిశోధన చేయటం జరిగింది. ఈ పరిశోధన చేయటం కొరకు అనేక విశ్వవిద్యాలయాలలో సంచరించి తిరిగి అనేక గ్రంథాలను సేకరించి వాటిలో ఉన్నటువంటి విషయాన్ని విశ్లేషించి ఈ గ్రంథాన్ని రూపొందించడం జరిగింది. మాకు డాక్టర్ ప్రొఫెసర్ బ్రహ్మానందరావు గారు అని మా విశ్రాంత లెక్చరర్ గారు ఉండేవారు. వారు కూడా నాకు అనేక పుస్తకాలను అందించి ఈ పరిశోధనకు ఎంతో సహకరించినారు. అందరి చాలామంది యొక్క సహకారంతో నేను దిగ్విజయంగా ఈ పరిశోధనా కార్యక్రమాన్ని పూర్తి చేసి 1998లో డాక్టరేట్ తీసుకున్నానండి. సో నృసింహ అవతార వైశిష్ట్యాన్ని గురించి చెప్పండి. నృసింహ అవతార వైశిష్ట్యము అన్నప్పుడు మనకు అవతారాలు మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ రామశ్చ కృష్ణ కల్కీచ తే దశ అని దశావతారాలు ప్రధానంగా మనకు మహాభారతం చెప్పింది. కానీ ఏకవింశతి అవతారాలు ఉన్నాయి అని మహాభాగవతం చెప్పింది. అనేక అవతారాలు, అసంఖ్యాకమైన అవతారాలు విష్ణుమూర్తి ధరించినాడు అని కూడా భాగవతం మరొక చోట చెప్పింది.
ఏది ఏమైనప్పటికీ దశావతారాలలో ప్రధానమైనటువంటి అవతారం, నాలుగవదైనటువంటి అవతారం నరసింహ అవతారం. ఈ నరసింహ శబ్దం కూడా నాలుగు అక్షరాలు కలిగి ఉంటుంది. నరసింహ అవతారం కూడా నాలుగవది కావటం మరొక విశేషం. కేవలం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకే కాక తన అస్తిత్వ నిరూపణ కొరకు, తన సర్వాంతర్యామిత్వాన్ని నిరూపించుకునేందు కొరకు, తన భక్తుణ్ణి కాపాడుకునేందు కొరకు అవతరించినటువంటి చిత్ర విచిత్రమైన ఆకారంతో రూపి అవతరించినటువంటి అవతారం ఇది. దీనిలో ముఖ్యంగా శిరోభాగమేమో సింహం ఆకారం కలిగి ఉంటుంది, శరీర భాగమేమో నరాకృతిని కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా స్వామి ఉద్దేశం ఏమిటి అంటే, సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్య తాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. కేవలం 5 సంవత్సరాల పిల్లవాడైన ప్రహ్లాదుడు తండ్రిని ఎదిరించి, తండ్రి శివభక్తుడైతే విష్ణు ద్వేషిగా ఉంటే తండ్రిని ఎదిరించి విష్ణువు నారాయణుడు ఉన్నాడు అని నిరూపించేందుకు తండ్రితో ఎంతో పోరాటం చేసి తండ్రి విధించిన అనేక శిక్షలను అనుభవించి ఎంతో కష్టపడ్డాడు, తన నారాయణ భక్తిని నిరూపించుకున్నాడు. ఇందుగలడు అందు లేడు అని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని తండ్రికి చెప్పినప్పుడు ఆ తండ్రి ఈ స్తంభంలో చూపగలవా అని కుమారుని ప్రశ్నించినాడు. ఈ స్తంభంలో గనక స్వామి కనిపించకపోతే, నువ్వు అనుకున్న స్వామి కనిపించకపోతే నీ తల ముక్కలు చేస్తాను, ఈ గదతోనే కొడతాను అని తండ్రి బెదిరించినాడు. ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే, ఇది భక్తునికి పరీక్ష కాదు, భగవంతునికి పరీక్ష. ఎందుకంటే సత్యం విధాతుం నిజభృత్య భాషితం, తన సేవకుడు తన భృత్యుడు నమ్మిన వాక్యాన్ని నిజం చేయాలి, నారాయణుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు అనే విషయాన్ని నిరూపణ చేయాలి. సత్యం విధాతుం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యత అత్యద్భుత రూపముద్వహన్, అతి అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించి స్తంభే సభలోని స్తంభంలో నా మృగం నా మానుషం, ఇటు జంతువు కాదు అటు మానవుడు కాదు, అటువంటి విచిత్రమైన రూపాన్ని ధరించి ఆయన ఆ స్తంభంలో అవతరించవలసి వచ్చింది. అంతకుముందే భగవంతుడు ఈ మూర్ఖుడు ఎక్కడ ఉన్నాడు రా చూపు అని కుమారుని ఎక్కడ బెదిరిస్తాడు అని ఆయన ఈ హిరణ్యకశిపునికి బ్రహ్మ ఇచ్చిన వరాలలో లేని ఈ వింతైన రూపాన్ని ధరించి సృష్టిలో సకల ప్రాణులలో చేతన అచేతనాలలో నరసింహస్వామి స్వరూపంతో దాగి ఉన్నాడట. ఎందుకంటే వాడు మూర్ఖుడు గనక ఎందులోనైనా చూపమని అడగవచ్చు కాబట్టి ఆ సభలో సభలోని స్తంభంలో చూపించగలవా అని అడిగినప్పుడు ఆ పిల్లవాడు నిస్సందేహంగా కలడంభోది కలండు గాలి కలడు ఆకాశంబునన్ అని ఇట్లా తండ్రితో మాట్లాడి స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పినాడు. చెప్తే ఆ మూర్ఖుడు సభాస్తంభాన్ని బ్రద్దలు కొట్టినాడు, అందులోంచి దివ్యమైన నరసింహ ఆకృతి అవతరించి ఆ హిరణ్యకశిపుని యొక్క సంహారం చేసింది. అయితే ఇక్కడ వేదాంత దేశికులు అనే ఒక పండితులు కవి పండితులు ఏమంటారంటే, స్థూణ పితామహ్యభూత్, స్థూణ అంటే అచేతనము స్తంభము, అంతటా దాగి ఉన్న రూపాలు అట్లాగే ఉన్నాయి, కేవలం సభలోని స్తంభమే ఆయనకు జన్మనిచ్చింది కనుక ఆ నారాయణుడు జగత్తుకంతటికీ తండ్రి కనుక ఆ తండ్రికి జన్మనిచ్చింది గనక ఆ సభలోని స్తంభమే లోకానికి నాయనం అయింది అని చాలా విచిత్రంగా చెప్పారు వేదాంత దేశికుల వారు. స్థూణ పితామహ్యభూతు, కాబట్టి అటువంటి మిగతా అవతారాలకు లేనటువంటి విశేషమైన ఆ ప్రత్యేకత ఈ నరసింహ అవతారానికి ఉన్నది. ఇది ఆవేశావతారం అని కూడా వేదాంత దేశికుల వారు పేర్కొన్నారు. నరసింహస్వామి చెంచలక్ష్మిని వివాహం ఆడారని మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, ఈ విషయాన్ని గురించి వివరించండి. నరసింహస్వామి ఆ సభాస్తంభంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత వెంటనే ప్రహ్లాదునికి తగిన వరాలిచ్చి ఆయన శిరస్సు నిమిరి
ఆయనను రాజ్య పట్టాభిషేకం చేసుకోవాలి, పరిపాలన చేయాలి, తర్వాతనే నా దగ్గరికి వస్తావు, ఆయన మోక్షం కావాలన్నాడు, నాకు ఈ సంసార బంధాలతో సంబంధం లేదు స్వామి, నాకు మోక్షం ప్రసాదించు అంటే, నువ్వు కేవలం 5 సంవత్సరాల బాలుడివి కనుక నువ్వు ఇంకా చాలా కాలం ఈ భూమి మీద జీవించవలసి ఉన్నది, రాజ్య పరిపాలన చేయాలి, ఆ తర్వాతనే నా దగ్గరికి వస్తావు, నీకు ముక్తి లభిస్తుంది అని వరమిచ్చి ఆయనను పట్టాభిషిక్తుణ్ణి చేసి అంతలోనే అంతర్హితుడైపోయినాడు అనేది మహాభాగవతాది పురాణాలు చెప్తున్నాయి. 18 పురాణాలలో చాలా పురాణాలు కూడా ఆయన తాత్కాలికంగా అక్కడ ప్రత్యక్షమై ఆవేశావతారంతో అంతర్హితుడైనాడు అని చెప్పితే, కొన్ని పురాణాలు మాత్రం ముఖ్యంగా యక్షగాన నాటకాది సాహిత్యాలలో మాత్రం నృసింహ విలా పైడిపాటి నరసింహ కవి అని నృసింహ విలాసం అనే 5 ఆశ్వాసాలు కలిగినటువంటి ఒక ప్రబంధాన్ని రాసినాడు. దానిలో ఈ ప్రధానమైన అంశం చెంచు లక్ష్మి నరసింహుల విలాసం. నరసింహుడు వెంటనే ప్రత్యక్షం కాలేదు, తర్వాత కొంతకాలం భూమి మీద ఉన్నాడు, ఉండి ఒకరోజు అహోబల పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తూ ఒకరోజు వేటకు వెళ్ళి అక్కడ చెంచు లక్ష్మిని మోహించి ఆమెను పరిణయమాడినాడు. ఆ పరిణయానికి ఆమె తండ్రి నిరాకరించి ఈయనతో యుద్ధం చేసినాడు అని ఈ రకంగా ఇక్కడ లక్ష్మీదేవి కూడా సవతి పోరు నాకొద్దు అని ఈమె పోరాటం చేసింది. వాళ్ళిద్దరూ లోపలికి వస్తుంటే ఆమె కూడా తలుపు మూసేసి వారిని లోపలికి రానివ్వలేదు అని ఇటువంటి అంశాలు చెబుతూ చెంచు లక్ష్మిని నరసింహస్వామి పరిణయమాడినట్టుగా ఆయన లక్ష్మీ నృసింహ విలాసం అనే నృసింహ విలాసం అనే ప్రబంధంలో 5 ఆశ్వాసాల గ్రంథంలో రాసినాడు. ఇది వ్రాతప్రతి అముద్రితం. నాకు మద్రాసులోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో వెతకగా ఈ గ్రంథం లభించింది. అలాగే మరొక కవి గార్లదిన్నె సుబ్బారాయ కవి అని మరొక కవి కూడా ఈ నృసింహ విలాసం అనేది మరొక 3 ఆశ్వాసాల ప్రబంధాన్ని రాసి దానిలో ఆయన కూడా చెంచులక్ష్మి నరసింహుల యొక్క విలాసాలు, వాళ్ళ విహారాలు, వాళ్ళ జీవితము, దాంపత్య జీవితము మొదలైనవన్నీ వర్ణించినాడు. చివరికి నరసింహస్వామి ఏమంటాడు అంటే, ఆమె ఎవరో చెంచుకన్య కాదు, సాక్షాత్తు భూదేవి అంశచేత జన్మించింది, కాబట్టే నేను ఆమెను పరిణయం ఆడినాను అని లక్ష్మీదేవికి ఇతరులకందరికీ నచ్చజెప్పి ఆమెతో లక్ష్మీదేవితో కలిసి ఉన్నాడు అని ఆ ప్రబంధంలో వివరించడం జరిగింది. ఈ రకంగా చెంచు లక్ష్మీ నరసింహులకు సంబంధించినటువంటి అనేక కావ్య ప్రబంధాలే కాకుండా నాటకాలు, యక్షగానాలు మొదలైనటువంటివి కూడా ఎన్నో వెలువడ్డాయి. ఈ నాటకాలు, యక్షగానాలు ఏవైతే ఉన్నాయో మనం వింటూ ఉంటాం, కానీ వీటి గురించి మనకు ప్రత్యేకంగా తెలియదు. అయితే మీరు ఇదే కాకుండా జానపద సాహిత్యంలో ఉన్నటువంటి వృత్తాల గురించి కూడా మెన్షన్ చేశారు పరిశోధనలో. ఈ జానపద సాహిత్యంలో ఆ వృత్తం గురించి చెప్పండి. జానపద గేయాలలో నృసింహ వృత్తాంతం చాలా విచిత్రంగా ఉన్నదండి. ఏమిటంటే, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, లీలావతి, హిరణ్యకశిపుని భార్య పేరు లీలావతి, ఈ రకంగా ఉన్నట్టయితే ఆ జానపదుల దృష్టిలో హిరణ్యకశిపుడేమో ఇలనార్జుడు అనబడ్డాడు, ప్రహ్లాదుడేమో పవనార్జుడు అనబడ్డాడు, లీలావతి అనే ఆమెమో యవలాంగిదేవి అనబడింది, విష్ణుమూర్తి ఏమో భద్రసేనుడు అనబడ్డాడు, ఈ రకంగా సింహాద్రి నరసింహుడు అనేదేమో సింహాచలేశ్వరుడు అని అనబడ్డాడు, సింహాద్రి అనబడ్డాడు, ఈ రకంగా వాళ్ళు కథ పేర్ల యొక్క మార్పులు వాళ్ళ ఉచ్చారణకు తగినట్టుగా మార్చుకున్నారు జానపద గేయాలలో. ముఖ్యంగా ఈ జానపద గేయాల గురించి కృషి చేసిన వారిలో ఆచార్య బిరుదరాజు రామరాజు గారు, ఆచార్య నాయని కృష్ణకుమారి గారు ప్రధానంగా పేర్కొనదగిన వారు. వారిద్దరూ రాసినటువంటి, సేకరించినటువంటి ఒక అపురూపమైన జానపద గేయంలో ఈ విషయమంతా కూడా వర్ణించబడింది. అయితే అందులో ఆ గేయంలో కొన్ని విచిత్రమైన తేడాలు ఉన్నాయి. ఏమిటి అంటే, నరసింహస్వామి ముందు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినాడు అని చాలా పురాణాలు, ఇతిహాసం అవన్నీ చెప్తూ ఉంటే, శంకరుని గురించి తపస్సు చేసి వరాలు పొందినాడు అని జానపదులు రాసుకున్నారు. అట్లాగే ప్రహ్లాదుడు జన్మించక ముందే సింహాద్రిలో నరసింహస్వామి అవతరించి ఉన్నాడు. హిరణ్యకశిపుని యొక్క భార్య సంతానలేమి చేత అనేక నోములు నోమి సింహాచలానికి వెళ్ళి అక్కడ కపస్తంభాన్ని కౌగిలించుకున్న తర్వాతనే ఈ ప్రహ్లాదుడు జన్మించినాడు. ఈ ప్రహ్లాదుడు అనేవాడు వైకుంఠంలోనే ఇదే పేరుతో ఉండే విష్ణు దాసుడు అని కూడా ఈ గేయం చెప్పింది.
ఇక మిగిలిన కొన్ని అంశాలు మామూలుగా భాగవతాది పురాణాలతో ఏకంగా ఉంటాయి. సార్, అలంకార పూరితమైన ఒక సన్నివేశం గురించి చెప్పండి. ఎర్రన నృసింహ పురాణంలోనూ, పోతన గారి భాగవతంలోనూ, ఇతర పురాణాలలోనూ, కావ్య ప్రబంధాలలోనూ అలంకార భూయిష్టమైన అనేక సందర్భాలు మనకు ఎన్నో కనిపిస్తుంటాయి. అయినప్పటికీ ఒక చిన్న పద్యంలో చక్కటి ఉదాహరణ మీకు నేను వివరిస్తాను. ధరణిదేవుల రామయ్య మంత్రి అని ఆయన దశావతార చరిత్రం అనే ప్రబంధాన్ని రచించినాడు. అందులో నాలుగవదైన నరసింహావతారాన్ని గురించి నాలుగవ ఆశ్వాసంలో 243 గద్య పద్యాలలో అభివర్ణించాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే, బ్రహ్మ ప్రత్యక్షమై హిరణ్యకశిపునికి వరాలను అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు వాడు విచిత్రంగా బ్రహ్మదేవుని ఏమని అడిగినాడు అంటే, అమరారి ఖరాయుధ భేద్యము కాకుండా నొసంగు తనువన వాణీరమణుడు నఖరాయుధ భేద్యము నీ తనువనుచు బలికే తద్దయు వేడుకన్. హిరణ్యకశిపుడు వాడు తన శరీరాన్ని ఖరాయుధ భేద్యం కాకుండా అనుగ్రహించమన్నాడు. ఖరాయుధము అంటే వాడి అయినటువంటి ఆయుధము, నా ఖర అంటే వాడి అయినది కానిది అని ఒక అర్థం, నఖర అని ఒకటేసారి చెప్పినట్టయితే గోల్డ్ అని ఒక అర్థం. కాబట్టి నువ్వు బాబు నువ్వు అడిగినట్టే నఖరాయుధ భేద్యము నీ తనువు, వాడి అయిన ఆయుధము చేత నీ శరీరము చీల్చబడదు అని పైకి చెప్పినట్టు మనకు కనిపిస్తున్నా, నఖరాయుధ భేద్యము అన్నాడు గనక నీ శరీరం గోళ్లతో చీల్చబడుతుంది అని ముందే చెప్పినట్టుగా ఆయన చక్కటి శబ్దశ్లేషతో ఇందులో ధరణిదేవుల రామయ్య మంత్రి వివరించడం జరిగిందండి. ఇట్లాంటివి అలంకారాలు మనకు ఈ పురాణ కావ్య సాహిత్యాలలో అసంఖ్యాకంగా లభిస్తాయి. పద్యాల్లో ఒక రకమైన అందం ఉంటుంది. సాధారణంగా చూసుకుంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి పద్యం అనగానే వాళ్ళకి ఆ పద్యాల్లో ఉండే భాష కానీ లేదంటే అలంకారాలు, వాళ్ళు వాడే పదాల సొబగులు మనకి అర్థం కావు. సో అలాంటి పద్యాలు చాలా మనం ఉన్నాయి, కానీ ఎవరు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న జనరేషన్ చూడట్లేదు అండ్ చదవట్లేదు. కవిత్వం మీద చాలా మక్కువ చూపెడుతున్నారు. అలాంటి పద్యాలు మీరు ఇప్పుడు చేసినంత భక్తి సాహిత్యంలో చాలా పద్యాలు ఉన్నాయి. ప్రతి పద్యాన్ని కూడా చాలా కంఠస్థం చేస్తూ చాలా అద్భుతంగా పాడుకోవచ్చు, మనసుకు ఆహ్లాదంగా కూడా ఉంటుంది. సో అలాంటి పద్యాలు మా పాఠకుల కోసం. అసంఖ్యాకమైన నృసింహ వృత్తాంతానికి సంబంధించిన పద్యాలలో కేవలం ఒక రెండు పద్యాలు మాత్రం మీకు వివరిస్తాను. మొదటిది, ధర కంపింప మహాసభాభవన రత్నస్తంభ సంభూతుడై కరజంబుల్ నులివెట్టి రక్తకణముల్గారంగా వీక్షించి రౌద్ర రసద్రోణికలోయటంచు విభుద వ్రాతంబు వర్ణింప శ్రీహరివ రక్షోభుజ మధ్య మండలము చెండాడెన్ నృసింహాకృతిన్. ఇది శ్రీకృష్ణదేవరాయల కాలానికి చెందిన నంది మల్లయ్య ఘంట సింగయ్య అనే కవులు రచించినటువంటి వరాహ పురాణంలోని అష్టమాశ్వాసంలో ఉన్నటువంటి 8వ ఆశ్వాసంలో 29వ పద్యం అండి. ఇలాంటి పద్యాలు మనకు పురాణాలలో, కావ్యాలలో, సాహిత్యాలలో, ఇతర సాహిత్యాలలో లభిస్తాయి. ఇంకా ముఖ్యంగా నారదీయ పురాణం అనేది అల్లాడు నృసింహ కవి అనే కవి ఆయన తెనిగించినాడు. అందులో నృసింహావతార ఘట్టాన్ని చక్కటి శీస పద్యంలో అద్భుత వీర రౌద్ర రసావహంగా వర్ణించినాడు. ఆ పద్యం ఇది, పటపటత్కటు సముద్భట పటుధ్వని విశీర్యద్ఘన స్థూణా సభాంతరంబు చట చటన్నట దుగ్ర చటుల రంగస్ఫులింగాచ్ఛాద్యమాన గృహాంగణంబు తట తట స్ఫుర దురోదైతేయ శలభ సంఘాత ప్రతాప నిర్భర తరంబు కటకట దంష్ట్రాగ్ర ఘట్టిత కహకహోత్తర్జన గర్జాతి దుర్జయంబు భూరి భూషణ తీవ్ర దంభోళి ఘోర సార వారు సటాచ్ఛటా సంకులంబు సంభ్రమాదభ్ర ధరణీతలాభ్రతలము వీర నరసింహ రూపం ఆవిర్భవించే అని ఈ రకంగా నోరు తిరగకుండా ఉండే పదాలతో రాసినటువంటి పద్యాలు అసంఖ్యాకంగా మనం లభిస్తాయి. కేవలం ఇది స్థాళీపులాకన్యాయంగా మీకు ఒక్క పద్యాన్ని మాత్రమే ఇటువంటిది వివరించడం జరిగిందండి. సార్, అసలుకి భక్తి సాహిత్యం వైపే రావాలి, భక్తి సాహిత్యాన్ని గురించి రాయాలి, పరిశోధన చేయాలి, చాలా కష్టసాధ్యమైన పని. ఈ వైపే రావాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది? మా పెద్దల తరం నుండి కూడా మాది సంప్రదాయ కుటుంబం, విష్ణు భక్తులం, పైగా మా ఇలవేల్పు నరసింహస్వామి కాబట్టి ఆయన మీద మాకందరికీ అపారమైన భక్తి విశ్వాసాలు.
అందుకని భక్తి సాహిత్యం మామూలుగా ఉండే ఆధునిక సాహిత్యమో వచన సాహిత్యమో ఇంకేదో కాకుండా భక్తి సాహిత్యం మీద, అందులో పురాణ సాహిత్యం మీద, పురాతన కాల సాహిత్యం మీద పరిశోధన చేయాలి అనే ఆసక్తి నాకు కలిగింది. ఆ విషయాన్ని మా పర్యవేక్షకులు ప్రొఫెసర్ జ్యోతి మేడం గారితో ప్రస్తావించినప్పుడు వారు ఈ విషయం అయితే బాగుంటుంది అని, వారి తర్వాత సుప్రసన్నాచార్యులు గారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించినప్పుడు అప్పుడు ఈ విషయాన్ని ఎన్నుకొని దీన్ని పరిశోధించడానికి నేను పూనుకున్నాను. దీన్ని పరిశోధించడానికి దాదాపు 200 గ్రంథాల వరకు సేకరించి ఇందులో ఉన్నటువంటి నారసింహస్వామి విషయం, తెలుగు సాహిత్యంలోని శతకాలు, నాటకాలు, యక్షగానాలు, కావ్యాలు, ప్రబంధాలు, తెలుగు పురాణాలు, సంస్కృత పురాణాలు, ఇంకా విచిత్రం ఏంటంటే సంస్కృత పురాణాలలో నృసింహ కథ చాలా విభిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా నేను ఒక 10 సంస్కృత పురాణాలను పరిశీలిస్తే అందులో 5 పురాణాలలో అసలు ప్రహ్లాదుని ప్రస్తావన లేదు, ఒక 8 పురాణాలలో స్తంభోద్భవ ఘట్టం లేదు. అంటే నరసింహస్వామి ఆవిర్భవించటం, ప్రహ్లాదుడు విష్ణు భక్తిని ప్రకటించడం కొన్ని కొన్ని పురాణాలు వర్ణించినా మనకు పరమ ప్రామాణికమైంది భాగవతం మాత్రమే. అయితే కొన్ని పురాణాలు విచిత్రంగా నరసింహస్వామి సభాస్తంభంలో ఆవిర్భవించలేదు, ఆయన సభలో ప్రత్యక్షమైనాడు అని ఒక పురాణం, ఊరు బయట ఆయన పట్టడానికి వెలుపల ఎక్కడో ప్రత్యక్షమై అవతరించి సభాభవనంలోనికి వచ్చి వాణ్ణి సంహరించినాడు అని ఒక పురాణం, ముందుగా తన ప్రతిరూపాన్ని పంపి తాను ఆయన వెనుకకొచ్చిన తర్వాత సింహరూపంతో అవతరించి వచ్చినాడని ఒక పురాణం. ఈ రకంగా రకరకాల కథనాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద భాగవతం చెప్పినటువంటి పురాణమే, అంశాలే పరమ ప్రామాణికమైనవి. సార్, క్షేత్ర మహాత్మ్య సాహిత్యం గురించి వివరించండి సార్. క్షేత్ర మహాత్మ్య సాహిత్యంలో కూడా ఒక్కొక్క క్షేత్రం గురించి, సింహాచల క్షేత్ర మహాత్మ్యం, అహోబల క్షేత్ర మహాత్మ్యం, యాదగిరి క్షేత్ర మహాత్మ్యం, మంగళగిరి క్షేత్ర మహాత్మ్యం, ఈ రకంగా రకరకాల క్షేత్ర మహాత్మ్య సాహిత్య గ్రంథాలలో కూడా అపారమైనటువంటి వర్ణనలు, ఈ నృసింహ వృత్తాంతము, నరసింహస్వామి ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చింది, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది ప్రధానమైనటువంటి అంశంతో ఆయన ఆవిర్భవించినాడు. యదా యదా హి ధర్మస్య గ్రాంతిభవతి భారత అని చెప్పుకున్నాం గనక, ఆ ధర్మ సంరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు, శిష్ట రక్షణ కొరకు ఆయన అవతరిస్తుంటాడు గనక అటువంటి అవతారాలు ధరించినాడు, ఈ క్షేత్రాల్లో అపురూపమైనటువంటి పూజలను అందుకుంటున్నాడు అని ఆయా క్షేత్ర మహాత్మ్యాలు చాలా విస్తారంగా, అంటే మామూలు కావ్య ప్రబంధాలలో కంటే ప్రత్యేకంగా క్షేత్ర మహాత్మ్యాలలో 100,000 సంఖ్యలో శ్లోకాలు పద్యాలతో వర్ణించడం జరిగిందండి. వాటిలో చాలా వరకు క్షేత్ర మహాత్మ్య సాహిత్య గ్రంథాలను కూడా నేను పరిశీలించి ఇందులో వివరించడం, నా గ్రంథంలో వివరించడం జరిగింది. మీరు ఇప్పుడు దాకా దాదాపుగా భక్తి సాహిత్యానికి సంబంధించి చాలా కృషి చేశారు, అయితే మీ ఇతర రచనల గురించి మనం మాట్లాడుకోలేదు, మీ ఇతర రచనలు, బాడీ ఆఫ్ వర్క్ గురించి చెప్పండి. మా నాయనగారి కాలం నుండి కూడా ఆయన మంచి జ్యోతిష వాస్తు విద్వాంసులు. నా చిన్నతనంలోనే నేను 10వ తరగతి పూర్తి చేయక ముందే వారి దగ్గర ఈ జ్యోతిషము, వాస్తుశాస్త్రము, ముహూర్త భాగము, జాతక భాగము మొదలైనటువంటి అంశాలను వారు నాకు బలవంతంగా బోధిస్తుంటే నాకు ఇష్టం లేకుండా నేర్చుకునేవాడిని. ఎందుకంటే ఆ రోజుల్లో వాటి విలువ తెలియలేదు. తర్వాత వారు పరమపదించిన తర్వాత, నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక యుక్త వయస్కునైన తర్వాత వాటి విలువ తెలుసుకొని వాటిలో మరింత కృషి చేసి జ్యోతిష వాస్తుశాస్త్రాల రంగాలలో కూడా కృషి చేసి వాటికి సంబంధించి వాస్తు జ్యోతిష ప్రకాశిక అని ఒక గ్రంథాన్ని తర్వాత ఇది రాసినాను. ఆ తర్వాత కరీంనగర్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో కోట్ల నరసింహుల పల్లె అనే ఒక క్షేత్రం ఉన్నది, అక్కడ కూడా నరసింహస్వామి అవతారమే, నరసింహస్వామి గుట్ట మీద నరసింహస్వామి ఏం చేసి ఉన్నాడు, అక్కడి క్షేత్ర మహాత్మ్యాన్ని రాయవలసిందిగా అక్కడి పెద్దలు ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాన్ని పరిశీలించి స్వామిని దర్శనం చేసుకొని వారి ద్వారా అనేక విషయాలను సేకరించి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని కూడా నేను రాసి ఇచ్చినప్పుడు వారు 1,000 ప్రతులు ప్రచురించుకున్నారు. ఆ పుస్తకం కూడా నేను రాయటం జరిగిందండి. క్షేత్ర మహాత్మ్యం ఒకటి, వాస్తు జ్యోతిష శాస్త్రానికి సంబంధించింది ఒకటి. థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని వెచ్చించి మీ సాహిత్య ప్రస్థానం గురించి, భక్తి సాహిత్యం గురించి మా ప్రేక్షకులతో పంచుకున్నారు. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.